మీకు బోర్ కొట్టట్లేదా ప్రతి ప్రమోషన్ లో నన్ను చూసి చూసి? అసలు లేదు, ఈ సెలబ్రేషన్ తర్వాత నాకు కూడా సెలబ్రేషన్ లాగే ఉంది. ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులు ప్లస్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లు అందరికి పేరు పేరున నా తరపున థ్యాంక్స్. ఇలాంటి ఫంక్షన్లో మీరు చాలాసార్లు చూసుంటారు, అందరూ వచ్చి ఈ సక్సెస్ వెనకాల టీం వర్క్ ఉందని. నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, నేను కూడా అదే చెప్తున్నాను. సో నేను ప్రతి డిపార్ట్మెంట్లో మా టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మా ఎడిటర్ శ్రీనివాస్ గారు, మా డిఓపి తన్వీర్, మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, ఇలాగా ప్రొడక్షన్ ధీరజ్, ఇలా అందరూ వీళ్ళు కలిసి పనిచేస్తేనే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. సో ఐ లైక్ టు థ్యాంక్ దెమ్. అండ్ ఒక సినిమా, మన సినిమా అనేది ఇట్స్ కాల్డ్ డైరెక్టర్స్ మీడియం, ఇట్స్ నాట్. సో ఎన్ని క్రాఫ్ట్లు ఉన్నా, ఎన్ని ఆర్టిస్ట్ ఉన్నా, ఒక సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలంటే దాని వెనకాల ఉన్న కారణం డైరెక్టర్ గారే. రాకేష్ గారు, యు ఆర్ ద రియల్ పర్సన్ బిహైండ్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఆర్టిస్ట్ విషయాలకు వస్తే అందరూ చాలా సహకరించారు. మా మదర్గా ప్లే చేసిన ఆమని గారు, కేదార్ శంకర్ గారు అండ్ అదర్ ఆర్టిస్ట్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. ముఖ్యంగా నేను మాట్లాడాలంటే ఇద్దరు గురించి, అది సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న కామెడీ ఆర్టిస్ట్తో పనిచేసే, ఒకే సినిమాలో పనిచేసే అవకాశం నాకు కలిగింది. సో ఐఎమ్ వెరీ లక్కీ. ఇలాంటి గొప్ప ఆర్టిస్టులతో పనిచేస్తున్నప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళతో చేస్తూ 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 మన టైమింగ్ కూడా బెటర్ అయిపోతుంది. సో సార్, మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. కాకా ఇక్కడ లేవు, బట్ నీ పేరు కూడా నీకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇకపోతే లాస్ట్కి వస్తే మా సింధుజ అను గురించి మాట్లాడాలి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు నేను అన్నాను, ఇప్పటి వరకు మీరు అను నేను ఓన్లీ ఒక స్టార్ హీరోయిన్గా చూసేది, బట్ దీని తర్వాత ఒక ఆర్టిస్ట్గా చూస్తాను. ఇంటికి వెళ్ళే కొంచెం భయపడ్డాను, అన్న ఎక్కువ మాట్లాడమని. బట్ రిలీజ్ అయ్యాక, రిలీజ్ రోజు మార్నింగ్ తర్వాత రివ్యూస్ అన్ని చదివి, ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ యునో దే ప్రేజ్డ్ అనూస్ పర్ఫార్మెన్స్ అలాట్. అను, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్. అండ్ కొద్ది సంవత్సరాల తర్వాత వెన్ యూ లుక్ బ్యాక్, ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ బి అ స్వీట్ మెమరీ ఫర్ యూ. సరే సార్, నేను ల్యాగ్గా పెట్టను, లేక త్వరగా చెప్పేస్తాను మ్యాటర్. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, పనిచేసిన ధీరజ్కి, విజయ్కి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మెయిన్ పర్సన్ మా ఫాదర్ అల్లు అరుణ్ గారు. ఏ రిలేషన్షిప్లో అయినా గివ్ అండ్ టేక్ ఉంటుంది, మనం కొంత తీసుకుంటాం కొంత పుచ్చుకుంటాం, కానీ ఇది ఒక వన్ సైడెడ్ రిలేషన్షిప్. మా నాన్న ఇస్తూనే ఉంటాడన్న. ఎంత ఇస్తాడంటే, నేను ఏం చేసినా ఏం సాధించినా ఆయన రుణం మాత్రం తీసుకోలేను. అరవింద్ గారు అబ్బాయిగా పుట్టడం నాకు ఎంతో అదృష్టం. డాడీ లైఫ్లో చాలా ఇచ్చావు, చాలా వరాలు ఇచ్చావు, ఆ వరాల్లో ఇదిగో ఒకటి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మెయిన్ అట్రాక్షన్కి వచ్చేస్తున్నాను నేను కూడా. మా అన్నయ్య ఐకాన్ సార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడాలి. ఓకే, ఇక్కడికి వచ్చిన ఆర్మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ అనేది మాకు ఒక ధైర్యం. మా ప్రతి ఈవెంట్ని వచ్చి సక్సెస్ చేసినందుకు మరొకసారి థ్యాంక్స్. మెయిన్గా ఇప్పుడు నా ఇందాక చెప్పిన టాపిక్ మా అన్నయ్య గురించి మాట్లాడాలి. బన్నీ నన్ను కేవలం ఒక తమ్ముళ్ళ చూడు, యాక్చువల్లీ మోర్గా ఒక కొడుకులా చూస్తాడు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా విషయస్ చెప్తున్నప్పుడు మై బేబీ సిరి అని రాస్తూ ఉంటాడు. చాలా రోజుల తర్వాత ఎప్పుడైనా కలిస్తే ఇంకా చిన్నపిల్లలాగా నా బుగ్గలకి ముద్దు చేస్తుంటాడు. మా అన్నయ్యకి నేనంటే అంత ప్రేమ. అలాంటి అన్నయ్యకి తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం. నేను లైఫ్లో ఏమైనా సాధించాలనుకుంటే అది ఆల్రెడీ ముందే సాధించేసి ఏమీ మిగిల్చుకుంటూ పెట్టావు, దానికి మరొకసారి థ్యాంక్స్. మీరేమో అడగాలనుకుంటారు నాకు అర్థమైంది. వాసు గారు ఆల్రెడీ చెప్పారు. సో 2023 పుష్ప బాక్స్ బద్దలైపోతే ఈసారి మరొకసారి దేశానికి తెలుగు సినిమా స్థాయి అంటూ చూపిస్తుంది.
ఓకే, ఎందుకంటే ఏమైనా మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది, నాకు కూడా మా అన్న ఏం మాట్లాడుతుంది బిరాలని ఉంది. సో ఈ స్టేజ్ మీద వచ్చి మాట్లాడినందుకు అవకాశం ఇచ్చినందుకు ఎవ్రీబడి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.